మీరు ఏ నిర్ణయం తీసుకోకండి, నా ప్రయత్నం నేను చేస్తాను. నాకమ్మ కావాలి, అలాగే మీరు పెద్ద ఆఫీసర్ అవ్వాలి. మొన్నే బ్యాటరీ మార్చాను, అయినా ఈ గడియారం పనిచేయట్లేదు. టైం అస్సలు బాగాలేదు. ఏమైంది? ఏదో కాస్త నీరసంగా అనిపించి కూర్చున్నానండి. ఏంటి జ్ఞానం, రోజు రోజుకి బాగా నీరసించిపోతున్నావు. మాటల్లో బలం తగ్గింది, మొహంలో కళ్ళపోయింది. నా మాట విని జానకి తీసుకొచ్చిన మందులు వేసుకో జ్ఞానం. ప్రతిదానికి మందులేనా? నువ్వలా నీరసించిపోతున్నప్పుడు మందులు వాడటంలో తప్పే ఉంది. చూడు, కాస్త పని కూడా చేయలేకపోతున్నావు. సరే వేసుకుంటానులే. ఆ మందులు వేసుకుని కాసేపు విశ్రాంతి తీసుకో, వెళ్ళం. అవన్నీ వాళ్ళు చూసుకుంటారులే. అసలు ఆ మందులు నాకు ఎందుకు ఇస్తున్నారు? నేను ఎందుకు వేసుకోవాలి? నాకు తెలియకుండా ఏదైనా దాస్తున్నారా? వెంటనే తెలుసుకోవాలి. రాజ్ఞాన, వెన్నెలా. ఏంటి పిన్ని? జానకేదమ్మా, ఇంకా రాలేదా? వదిన ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది కదా. ఏమైనా జానకి బంగారం, ఇంటి పని చూసుకుంటది, చదువుకుంటది. ఐపీఎస్ ఆఫీసర్ కావాలని వదినకి చిన్నప్పటి నుంచి ఆశ కదా పిన్ని. ఆడపిల్లలంటే అట్లుండాలా? మన మల్లికలాగా తిన్నామా పడుకున్నామా అన్నట్టుంటే లాభమే ఉంటది చెప్పు. వదిన నీకు వందేళ్ళు. ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎగ్జామ్ బాగా రాశావా వదిన? బాగా రాశాను గాని అత్తయ్య గారు ఏరి, మందులు వేసుకున్నారా? మందులు అయిపోయాయి, తీసుకొస్తానని అమ్మ హాస్పిటల్కి వెళ్ళింది. ఏంటి జానకి, పరీక్షల్లో అయినా సమాధానాలు రాసావా లేక మా అక్క గురించి రాసావా? ఇప్పుడు అత్తయ్య గారు హాస్పిటల్కి వెళ్ళారంటే అక్కడ వాళ్ళ అత్తయ్య గారి గురించి నిజం చెప్పేస్తే? అత్తయ్య గారు నాలా ఒంటరిగా ఎలా వెళ్ళిచ్చారు? నేను ఇప్పుడే వస్తాను. జానకి, చూసావా జానకి ప్రేమ, ఏ జన్మలోనో నీలాగా తను కూడా మా అక్కకి కూతురై పుట్టుంటుంది. మీ అత్తయ్య గారికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి మీ కిడ్నీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఈ టైంలో రామాగారికి చెప్పడం కరెక్ట్ కాదు. హలో జానక్ గారు, ఎక్కడున్నారండి? పరీక్ష బాగా రాశారా? బాగా రాశాను రామాగారు. నేను బండి దగ్గర ఉన్నాననే కానీ మనసంతా మీ దగ్గరే ఉందండి. పరీక్ష ఎలా రాశారో ఏంటో అని ఆలోచిస్తూనే ఉన్నాను. బాగా రాస్తే ఆనందంగా ఉండాలి కానీ మీరేంటండి ఏదో కంగారుగా ఉన్నట్టున్నారు. అమ్మ గురించి ఆలోచిస్తున్నారా? రామాగారు మళ్ళీ చేస్తాను రామాగారు. జానక్ గారు, అన్న కొంచెం త్వరగా పోనివ్వా ప్లీజ్. మేడం, జ్ఞానమ్మ గారు వచ్చారు.
ఓకే రమ్మని చెప్పు. ఓకే మేడం. నమస్తే డాక్టర్. నమస్తే అండి, కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? ఒకసారి మాట్లాడిపోదామని వచ్చాను. ఏంటి డాక్టర్ నా ఆరోగ్య పరిస్థితి? ఏముంది, అంతా బాగానే ఉంది కదా. నాకంతా తెలుసులే డాక్టర్, అందుకే వచ్చాను. తెలుసా, పేషెంట్కి తెలియకూడదని డాక్టర్గా మీరెలా అనుకుంటారు? అంటే మీ కోడలు రిక్వెస్ట్ చేసింది జ్ఞానాంబ గారు, అందుకే మీకు నిజం చెప్పలేదు. చెప్పొద్దు అన్న నా కోడలే నాకు చెప్పింది. డాక్టర్గా మిమ్మల్ని అడిగితే వివరంగా చెప్తారని మీ దగ్గరకు వచ్చాను. ప్రాణం పోతుందని తెలిసినా